హాయ్ నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ గృహిణి. నేను మీ అనితాని. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పునుకులు. రెగ్యులర్గా మనం ఇంట్లో వేసుకునే పునుకుల కన్నా ఒకసారి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి, అందులోని ఈ సమ్మర్లో. సో వంటికి కూడా చాలా చలువ చేస్తుంది అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, అందులోకి ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. చూడండి, ఆ సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నాను. అందులోకి 1.5 గ్లాసుల పెరుగు కానీ లేకపోతే చిక్కని మజ్జిగ కానీ తీసుకోవాలి. తీసుకున్నాక అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుని 8 to 10 గంటలు పక్కన ఉంచేయాలండి, నానబెట్టాలి. సో ఇలా 8 to 10 గంటలు అయ్యాక చూసారా, సగ్గుబియ్యం మ్యాష్ అయిపోయింది ప్రాపర్గా. సో ఇందులోకి 1 గ్లాసు బియ్యపిండి, ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యపిండి, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 4 to 5 పచ్చిమిర్చి చాప్ చేసుకుని, ఉప్పు మీ రుచికి తగ్గినంత వేసేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కుదిరితే 1 టేబుల్ స్పూన్ మించి వేసుకోకండి, మళ్ళీ జార్ అయిపోతుంది. గట్టిగా బాగా అలా చూపిస్తున్న విధంగా పిసుక్కుంటే ఆ సగ్గుబియ్యం నుంచి బయటకు వచ్చేస్తుంది వాటర్, వచ్చి ఆ వాటర్ సరిపోతుందండి. కన్సిస్టెన్సీ చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడెక్కాక ఇలా ఒక్కొక్కటి పునుకులు వేసేసుకోవడమే, అంటుకోదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అలా పునుకుల కింద వేసేసుకోవాలి. ఇవి వేగడానికి రెగ్యులర్ ఆటల మీద కొంచెం టైం పడుతుంది, ఒకదానికొకటానికి అంటుకుపోయినప్పుడు కొంచెం వేగాక ఇలా కట్ చేసుకోండి. వేగకముందు కట్ చేసుకుంటే చెదురైపోతాయి. ఇలా కట్ చేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవటమే. అలాగే ఇంకొక బ్యాచ్ పునుకులు కూడా వేసేసుకున్నానండి. చూసారా, వేసిన వెంటనే కట్ చేస్తే చెదురైపోతాయి, ఆ కలర్లో ఉంటాయి. సో వేగేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక అప్పుడు కట్ చేసుకోండి, సగం వేగాక. తర్వాత మళ్ళీ నూనెలో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత తీసేసుకోవటమే. ఈ పునుకులు తిన్నప్పుడు చాలా పుల్ల పుల్లగా కమ్మగా అనిపిస్తాయండి. ఇంకేముంది, వేడిగా సర్వ్ చేసుకోవటమే. చాలా క్రిస్పీగా ఉంటుందండి, బయట అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి షేప్ కూడా పునుగుల్లా ఎలా వచ్చినాయో. ఇవైతే చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చాయండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు షేప్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి లోపల చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. సో బాగా ఎంజాయ్ చేస్తారు. హోప్ ఈ వీడియో చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరన్నా చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ట్యాప్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూసేస్తారు. సో రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.